కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామంలో సొసైటీ భవనంను ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై నిప్పులు చెరిగారు. నన్ను అధికారంలోకి దించేయాలి, నా మీద ఎంతైనా పొద చల్లాలి, ఎంతైనా దుమ్మెత్తిపోయాలి, అసలు వాడి కడుపు మంట పట్టుకోలేకపోతున్నాడు. హైదరాబాద్ లో కూర్చున్న ఒక వెధవ, కొలంపూడిలో కూర్చున్న మరొక వెధవ, దానికి ఇంకొక ఎందుకు ఇంపార్టెంట్ ప్రస్తావన చేశారంటే, ఎంతటి దౌర్భాగ్యపు నీచప దరిద్రపు కుక్కలంటే వెళ్ళి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు వాడిని ఇక్కడ కూర్చొని రాపించిన మాజీ ప్రతినిధి, ఎవరో ఒక మహిళకి భార్యాభర్తల మధ్య గొడవ వచ్చిందండి, అదంతా ఏలేదో అటు ఇటు పంచాయతీ చేశారు, సహజంగా చోట్ల వస్తాయి కదా, వాళ్ళిద్దరు మధ్యకి వచ్చిన తప్పు మా కొండపల్లి ఇన్ఛార్జి వల్ల వచ్చిందని, అక్కడ వీళ్ళు మహిళలు, ఎందుకంటే గతంలో ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇబ్రహీంపట్నం కొండపల్లిలో తగలబడి ఎవరికి ఒక 530 బ్లాక్లు ఇస్తే ప్రతి మహిళ దగ్గర ప్రతి కుటుంబం దగ్గర డబ్బులుగా చేసి పట్టాలు ఇచ్చారు. ఈ నియోజకవర్గంలో 26 పట్టాలు ఇస్తే పారదర్శకంగా పార్టీలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు, అర్హతలే చూసుకొని ఇచ్చాం. మళ్ళీ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఒకసారి కాదు, అర్హతలో మిగిలిపోతే మళ్ళీ మళ్ళీ ఇవ్వండి అన్నారు, దాని కింద ఇచ్చాక ఇరవై మళ్ళా వస్తే మళ్ళా ఇవ్వమన్నారు, ఇవ్వడానికి మేము సిద్ధం అన్నాం. ఈ రకంగా పట్టాలు ఇచ్చి ఇబ్రహీంపట్నం కొండపల్లి 3800 బ్లాక్లు ఇస్తే పట్ట అప్పుడు తెలుగుదేశం హయాంలో ఒక మహిళ వచ్చి మీడియాకి చెప్పింది, నాకు పట్టా ఇవ్వాలంటే లంచం ఇవ్వమని అడిగారు ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకడు, ఇవ్వనంటే కనీసం నీ మానవన్న ఇవ్వమని అడిగారట. ఆ అమ్మాయి బహిరంగంగా ఇబ్రహీంపట్నం రింగులో టీవీ ఛానల్స్ అందరికి చెప్పింది, అయ్యంతా ఓ హల్చల్ చేసినాయి. ఆ రోజు నా పార్టీ మీద ఆ రకంగా మహిళ అంటింది కాబట్టి ఈ రోజు వైసీపీ మీద కూడా అదే రకమైన అంటించాలని చెప్పి ఇంటి ప్లాట్ అడిగితే మహిళల అడిగారని చెప్పి నిన్న ఒక పెద్ద కథనం రాసి ఏళ్ళు ఈ బ్రోకర్ జ్యోతి గారు, ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, ఉమాకృష్ణ గారి పత్రికలో మళ్ళీ దాంట్లో అంట మైలవాడ నియోజకవర్గ వ్యాప్తంగా వేశ్యాగృహాలు నడుపుతున్నామంట. అంటే వాడి అక్కసు ఏ స్థాయిలో ఉందో వాళ్ళు వచ్చా ఆ బేవర్స్ గారిని మీరు ఆలోచించుకోండి. నేను శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గంలో 23 కోట్ల రూపాయలు రుణమేళా చేస్తే నా గురించి పక్క పక్క రెట్లుంటే ఇది నన్ను వదిలేసేవాళ్ళు ఫోటో పెట్టి నన్ను కూర్చోడలేవా, నా పేరు నా కింద నాయకులు నా మండల నాయకులు నా గ్రామ ప్రెసిడెంట్ లేదా మా వాళ్ళందరూ పేర్లు రాసి వసంత కృష్ణప్రసాద్ కూడా హాజరైనట్టు రాయలేదు. నిన్న మైలవరం నియోజకవర్గంలో శాసనసభ్యులు అనుచరులు ఏది ఇక్కడ ఏం చెప్తారు తెలుసా, ఇక్కడ నుంచి బాలికల్ని కిడ్నాప్ చేయించి బాంబేకో లేకపోతే గల్ఫ్ కో ఎక్స్పోర్ట్ చేస్తున్నాడని లుచ్చాక రాష్ట్రపతి రాజకీయ ఎందుకంటే ఈ ఉమాకృష్ణ గారు చెప్తా ఉన్నా. అందుకని ప్రజలు కూడా గమనించాలి.